వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. దీపావళి వచ్చిందంటే చాలు, ఇంట బయట అంతా సందడే. పక్షం రోజుల ముందు నుంచే టపాసుల అమ్మకాలు, కొనుగోళ్లు, ఇంటిల్లు పాది కన్నులు పండుగగా చేసుకుంటారు. కానీ దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైంది. అయితే తాజాగా దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. కేవలం 2 గంటల పాటు మాత్రమే టపాసుల వినియోగంకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని సూచనలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టపాసుల అమ్మకాలపై కూడా కొన్ని నిషేధ ఆజ్ఞలు చేసింది. కేవలం కాలుష్యరహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించింది. షాపుల వద్ద కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ 6 అడుగుల దూరం తప్పనిసరిగా పాటించాల్సిందేనని పేర్కొంది. దీపావళి సామాగ్రి అమ్మే షాపుల వద్ద శానిటైజర్ వాడొద్దని ప్రభుత్వం సూచించింది. కాగా కరోనా వైరస్ ముఖ్యంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు దీపావళి పండుగ వేళ టపాసులు కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరిగి మరింత కరోనా విస్తరించే ప్రమాదం ఉంది. దీంతో దేశంలో చాలా రాష్ట్రాలు దీపావళి బాణాసంచాపై కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఆయా రాష్ట్రాలు కేవలం 2 గంటలు మాత్రమే టపాసులు కాల్చడానికి అనుమతిచ్చాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హై, దిస్ ఇస్ హేమా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.